సభాధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు మరి రాజశేఖర్ గారు నిన్న ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారు జిల్లా నలుచెరుగుల నుంచి విశేషంగా అశేషంగా విచ్చేసినటువంటి సోదరి సోదరీమణులకు ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నిన్న ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు దేనికోసం నిరాహార దీక్ష చేస్తున్నారో మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఒకసారి పరిశీలన చేసినట్లయితే రైతు యొక్క దుస్థితి నానాటికి మరింతగా దుస్థితిలో పడిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మిర్చి కానివ్వండి, పసుపు కానివ్వండి, సుబాబులు కానివ్వండి, కంది కానివ్వండి, ఏ వ్యాపార ఉత్పత్తికి కూడా గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద పోసుకునేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అనేకమైనటువంటి ఆందోళన మార్గాలను చేపట్టడం జరిగింది. అయినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కించిత్తు కూడా ఆలోచన చేయకోకుండా ఈ ఉద్యమం మీద లేదా నిరాహార దీక్ష మీద ఏదో ఒక విధంగా అణచాలనో బురద జల్లాలనో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతుల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఏ కోశాన ఈ ప్రభుత్వానికి కలగడం లేదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.